గణేశాయ జన్మ గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము తారీఖు పదిహేడో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వారము గురువారము తిథి నవమి తెల్లవారుజామున ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల దాకా కూడా నవమి ఉండి తదుపరి దశమే వస్తుంది నక్షత్రం నక్షత్రం రాత్రి ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల దాకా కూడా నక్షత్రం ఉండి తదుపరి పుబ్బా నక్షత్రం వస్తుంది వర్జం ఉదయం ఐదు గంటలకు ప్రారంభమై ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలు ప్రారంభమై పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల దాకా ఉంటుంది మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రారంభమై మూడు గంటల తొమ్మిది నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలో సాయంకాలం నాలుగు గంటల ఏడు నిమిషాలు ప్రారంభమై ఐదు గంటల యాభై ఒక్క నిమిషం దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశి రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం ఆర్థిక నష్టాలు అలాగే మానసిక అశాంతి కుటుంబంలో గొడవలు విపరీతమైన ఖర్చులు ఆదాయం కన్నా ఖర్చులు అధికమవడము శ్రమ పెరగడము కనపడుతోంది అలాగే దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ప్రయాణాల ఇబ్బందులు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త అధిక శ్రమ తగ్గ ఫలితం లేకపోవడము అనుకున్న ఫలితాలు రాకపోవడము ఆలస్యంగా పనులు జరుగుతుండడము నిరుద్యోగులకి చికాకులు పెరగడము కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు అధికమవడము బంధువర్గంతో విభేదాలు చివరిదాకా వచ్చిన శుభకార్యాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము పెళ్లి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడంతో పాటుగా వ్యాపారంలో ఇబ్బందులు చికాకులు కనపడుతున్నాయి కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు మీరు చేయని తప్పుకి నిందలు అలాగే కోపతాపాల వల్ల ఆవేశంగా ఉండడం వల్ల ఓర్పు సహనం లేకపోవడం వల్ల సమస్యలు బద్దకం వల్ల లేజీనెస్ వల్ల కొన్ని పనులు వాయిదా వేయడము అనుకొన్ని పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడం కనబడుతుంది అలాగే కొన్ని కొన్ని వ్యవహారాల్లో భయము ఆందోళన బాగా కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అప్పులు చేయవలసి రావడము డబ్బులు చేతిలో నిలబడకపోవడము ఆదాయం తగ్గడము ఖర్చులు అధికమవ్వడము రుణపరమైన సమస్యలు మానసిక అశాంతి వండి బాకాయలు వేధింపులు కుటుంబంలో గొడవలు వాగ్వివాదాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము ప్రేమికుల మధ్య చికాకులు పెరగడంతో పాటుగా అనుమానపు ఆలోచనలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడము వ్యాయామం చేయకపోవడం వల్ల సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి తల్లిదండ్రులతో చికాకులు కాలేజీలో అనవసరమైనటువంటి గొడవలు తోటి స్నేహితులతో తగాదాలు సెల్ఫోన్ వ్యామోహాలతో పాటుగా ఏకాగ్రత తగ్గే అవకాశం కనపడుతుంది ఉద్యోగనియ ఉద్యోగస్తులకి మెంటల్ టెన్షన్లు పని ఒత్తిడి అధికమవడము అలాగే పై అధికారులతో కొంచెం చికాకులు తోటి ఉద్యోగస్తుల యొక్క ఈర్ష్య ద్వేషము పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి మానసిక అశాంతి కుటుంబంలో గొడవలు ఇరుగు పరుగు వారితో గొడవలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలతో పాటుగా నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి ఎవరికి అరువులు ఇవ్వడం అప్పులు ఇవ్వడం ఈరోజు మంచిది కాదు వ్యాపారంలో కొంచెం ఆచితూచి పెట్టుబడులు పెట్టవలసినటువంటి అవసరం అన్ని రంగాల వారికి కనపడుతుంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కుటుంబంతో సమస్యలు అధికంగా కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము అనవసరమైన వివాదాలు కోపతాపాలు ప్రతి విషయానికి కోపపడడము ప్రేమించిన వ్యక్తులను దూరం చేసుకోవడము అశాంతి బాధ్యతలు పెరిగే అవకాశాలు మొండి బాకాయల వేధింపులు పెరిగే అవకాశాలు మీలో బద్ధకం పెరిగే అవకాశాలు సోమరతన లక్షణాలు లేజినెస్లు పనులు వాయిదా వేసే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంలో ఖర్చులు పెరిగిపోవడము అనవసరమైన ఖర్చులు అధికమవడము స్థిరాస్తి తగాదాలు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలతో పాటుగా ఈరోజు భార్యాభర్తల మధ్య వైరాలు అలాగే కొంచెం కొంచెం చికాకులు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము డబ్బులు వృధాగా ఖర్చు అవ్వడము తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము ఆర్థిక విషయంలో ఇబ్బందులు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా మద్యపానం సేవించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ మీద ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకునే వాళ్ళు పెరిగిపోవడము మీరు చేయలేని తప్పుకి నిందవేసే అవకాశాలు మధ్యవర్తుల్ని నమ్మి మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ పడము అలాగే ఖర్చులు పెరిగిపోవడము రుణాలు చేయవలసి రావడము ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు ఆర్థికంగా రుణపరమైన సమస్యలు బాగా మిమ్మల్ని మెంటల్ టెన్షన్కి గురి చేసే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంలో కలహాలు ఆస్తి వివాదాలు అన్నదమ్ములతో కానీ అక్క కానీ లేదా ఇంట్లో ఉండే వ్యక్తులతో కానీ విభేదాలు బాగా కనపడుతున్నాయి ఆరోగ్య సమస్యలతో పాటుగా ఈరోజు కొంచెం వ్యాయామాలు చేయలేని పరిస్థితులు శ్రద్ధ పెట్టలేకపోవడము ఆరోగ్యం పట్ల అలాగే కొన్ని రకాల మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము అనవసరమైన వ్యామోహాలు సెల్ ఫోన్ వ్యామోహాలు అలాగే కోరికలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఈరోజు సెల్ఫ్ కంట్రోల్తో ఉండవలసిన అవసరం కనపడుతుంది విద్యార్థులకి ఉద్యోగని ఉద్యోగస్తులకి అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వక కొంచెం మెంటల్ టెన్షన్లు ఉద్యోగ కార్యాలయాల్లో ఒత్తుళ్లు కనపడుతున్నాయి స్త్రీలకి సంతానం వల్ల చికాకులు కుటుంబంలో విభేదాలు చెయ్యని దొప్పకి నిందలు వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకి వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి ఈరోజు అన్ని రంగాల వారు కూడా అరువులు ఇవ్వడం అప్పులు ఇవ్వడం కానీ మంచిది కాదు షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం ఈరోజు ఈ రాశి వారికి కనపడుతుంది కాబట్టి కాలాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశివారి యొక్క ఫలితాలు తృతీయ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం అందరితోటి సఖ్యతగా మెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు విడిపోయిన ప్రేమికులు కూడా కలుస్తారు అందరితోటి కూడా మిత్రత్వంగా ఉంటారు శారీరక కోరికలు తీర్చుకుంటారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అలాగే అందరితోటి కలిపి ప్రయాణాలు చేయడం కానీ ఫ్యామిలీతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ శుభకార్యాలు పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి సంతానం పట్ల అనుకూలతలు మనసులో ఉండే కోరికలు తీర్చుకోవడము ప్రతి విషయాన్ని కూడా సునాయాసంగా గ్రహించడము కొత్త విషయాలు నేర్చుకోవడము పుస్తకాన్ని ఎక్కువగా చదివే అవకాశాలు జ్ఞాపక శక్తి పెరిగే అవకాశాలు చురుగ్గా ఉండే అవకాశాలు మీ తెలివితేటలే మీ పెట్టుబడిగా మార్చుకుని మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా తయారు చేసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెడతారు జీవితంలో కొత్త మలుపు తిప్పేటటువంటి ఆలోచనలు ఖచ్చితంగా ఈరోజు మీకు వస్తాయని చెప్పొచ్చు అలాగే కొంచెం ఒంటరితరంగా ఉండడం మెడిటేషన్ చేయడం లేదా ఆలోచించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటారు అలాగే జీవితంలో సక్సెస్ అవ్వాలన్న తపన బాగా పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తగ్గుతాయి పరోపకార స్వభావం బాగా పెరుగుతాయి వ్యాయామం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారని చెప్పచ్చు కుటుంబంలో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు లేదా కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెడతారని చెప్పచ్చు ఈరోజు విద్యార్థులకు చదువుకోవాలన్న తప్పుడుతో పాటుగా పోటీ పరీక్షల విజయం కనపడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఇప్పటిదాకా ఉండే ఇబ్బందులు తగ్గుతాయి పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉద్యోగంలో ఆటంకాలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి మానసిక ప్రశాంతత కుటుంబంలో గౌరవము భర్తతో సౌక్యము బిందు వినోద సౌక్యం కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభాలతో పాటుగా పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు సమయానికి డబ్బులు చేతికి అందే అవకాశాలు వ్యాపారంలో రొటేషన్లు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కుటుంబంతో గొడవలు కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము చిన్న చిన్న వాహన ప్రమాదాలు వ్యసనపరమైన ఇబ్బందులు రాత్రి ప్రయాణాల వల్ల చికాకులు అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా పెరగడము మనశ్శాంతి కోసం ప్రయత్నం చేయడము మనసులో కొంచెం ఉల్లాసం ఉత్సాహం తగ్గడంతో పాటుగా మనసు పరిపరి విధాల ఆలోచనలు వెళ్ళిపోయే అవకాశాలు విరక్తి ఆలోచనలు బాగా కనపడుతున్నాయి అలాగే కొంచెం విచారము మెంటల్ టెన్షన్లు ఆందోళన బాగా కనపడుతున్నాయి అలాగే కొంతమంది స్నేహితులు కానీ లేదా కొంతమంది వ్యక్తులు కానీ మీకు చెడు సలహాలు ఇవ్వడం వల్ల వాటిని మీరు పాటించడం వల్ల నష్టపోయే అవకాశాలు అలాగే అనుకున్న ప్రణాళికల సకాలంలో పూర్తవక ఇబ్బందులు అలాగే చెంచల స్వభావము మానసిక అశాంతి కనపడుతున్నాయి సంతకాలు కానీ డాక్యుమెంట్ వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు అలాగే ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టినా ఎవరికైనా డబ్బులు అప్పించినా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి మీకు ఏం కావాలో తెలియని పరిస్థితి దేనికి బాధపడుతున్నారో తెలియని పరిస్థితి ఆవేదన ఇవన్నీ కూడా బాగా కనపడుతున్నాయి జాగ్రత్త ఎవరితోటి అతిగా మాట్లాడడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు ముఖ్యంగా ప్రేమికుల మధ్య బ్రేకప్స్ కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య చికాకులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త ఎవరి మీద ఆధారపడకండి ఈరోజు మీ పనిని మీరే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి శత్రువుల యొక్క బెరద బాగా పెరుగుతోంది జాగ్రత్త ఆరోగ్యపరమైన ఇబ్బందులు కాళ్ళ నొప్పులు నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు నీరసము కనపడుతుంది నిస్సత్వ కొంచెం జాగ్రత్త ఈరోజు కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బయట నూనె వస్తువులు కానీ లేదా రకరకాల వస్తువులు కానీ తినడానికి ప్రయత్నం చేయకండి ఆదాయపరంగా ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు డబ్బులని పొదుపుగా వాడడం అవసరం అలాగే ఈరోజు అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త అప్పులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ పరంగా ఇబ్బందులు కుటుంబం వల్ల ఖర్చులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాలు బెడద మానసిక అశాంతి కనపడుతుంది జాగ్రత్త విద్యార్థులకి తోటి విద్యార్థులతోటి గొడవలు అలాగే కాలేజీలో చికాకులు అలాగే చదువు పట్ల ఆసక్తి తగ్గడం జరుగుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో ఇబ్బందులు అలాగే చిన్న చిన్న చికాకులు మనస్పర్ధలు బాగా కనపడుతున్నాయి స్త్రీలకి మానసిక అశాంతి ఆరోగ్య సమస్యలు కుటుంబంలో చికాకులతో పాటుగా ఈరోజు ఏ పని అనుకున్నా వాయిదా పడే ఉన్నాయి వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఊహించని నష్టాలతో పాటుగా కొత్త వ్యక్తులు పరిచయం కానీ లేదా కొత్త వ్యక్తులకి అరువులు ఇవ్వడం వల్ల కానీ అప్పులు ఇవ్వడం వల్ల కానీ నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు అన్ని రంగాల వారు కూడా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పని ప్రారంభం చేసినా సరే సకాలంలో దిగ్విజయంగా పూర్తవుతుంది గొప్ప వ్యక్తుల పరిచయం ప్రేమించిన వ్యక్తులతో కలయిక కుటుంబంలో సౌఖ్యము భార్యాభర్తల మధ్య అన్యోన్యత సమాజంలో గౌరవము అనుకున్న పనులన్నీ తొందరగా జరగడము అలాగే ఆశించిన దానికన్నా ఆదాయపరంగా లబ్ధి కనపడుతున్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయాలు దర్శనం చేస్తారు చక్కని గొప్ప వ్యక్తులతో పరిచయము అలాగే మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు శుభవార్తలు వింటారు శుభకార్యాలు ఫలిస్తాయి వివాహాది ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి ఆర్థికంగా అద్భుతమైనటువంటి చాకచక్యం కనబడుతుంది ఏ పనైనా సరే సకాలంలో పూర్తి చేస్తారు అనుకున్న పనులకి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అది పూర్తి చేయడానికి బాగా తప్పన పడతారు వ్యాపారంలో లాభాలు కనపడుతున్నాయి వ్యాపారంలో పురోగతి కనపడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటారు ప్రేమగా ఆకర్షణగా సఖ్యతగా మాట్లాడతారు అందరితోటి కూడా విద్యార్థులు కూడా చదవాలని తపన బాగా పెరుగుతుంది ఉద్యోగస్తులు కూడా అద్భుతమైనటువంటి టీమ్ స్పిరిట్ కనపడుతుంది తోటి ఉద్యోగస్తులతో సంతోషంగా ఉంటారు అలాగే ఇంట్లో ఉండే ఇబ్బందులు కానీ లేదా ఇంట్లో ఉండే గొడవలు కానీ తగ్గుతాయి ఆదాయం పెంచుకునేటటువంటి ఆలోచనలు ఆదాయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు అప్పులు తీర్చే ప్రయత్నాలు రుణాలకి సంబంధించినటువంటి మెలుకులు బాగా ఈరోజు ప్రణాళికాబద్ధంగా వేసుకుంటారని చెప్పొచ్చు కుటుంబంలో సౌఖ్యం కనపడుతుంది అందరితోటి సఖ్యత కనపడుతోంది వివాదాలు పరిష్కరించబడతాయని చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెడతారు వ్యాయామం చేయడం యోగా కానీ మెడిటేషన్ కానీ చేయడం లాంటివి చేస్తారని చెప్పొచ్చు విద్యార్థులకి పోటీ పరీక్షలో విజయం కనబడుతుంది ఉద్యోగస్తులకి అభివృద్ధి బాగా కనబడుతుంది అలాగే ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే కనుక ఈరోజు ఖచ్చితంగా అనుకూలతలు కనపడుతున్నాయి స్త్రీలకి ఇంట్లో సౌక్యము పుట్టింటి నుంచి లబ్ధి కనపడటంతో పాటుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో విపరీతమైన లాభాలతో పాటుగా భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కలిసొచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పని ప్రారంభం చేసినా విజయవంతము అన్ని రంగాల్లోనూ కూడా విజయం పొందడము సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా అన్ని రకాల సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కుంటారు ముఖ్యంగా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయడము మిమ్మల్ని మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడము ధైర్యము సాహసోపేతమైన గుణాలు పెరగడము ఆత్మవిశ్వాసం పెరగడము నేను ఏదైనా సాధించాలి నేను దేన్నైనా సరే నెగ్గాలి గెలవాలనేట తపన బాగా పెరుగుతాయి అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి అందరితోటి ప్రేమగా మెలుగుతారు ప్రేమించిన వ్యక్తులతోటి కాలాన్ని గడుపుతారు మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకుంటారని చెప్పొచ్చు ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలత కనబడుతున్నాయి వ్యాపారంలో చక్కని పెట్టుబడులు పెడతారు ఉద్యోగంలో మార్పులు ఖచ్చితంగా సంభవించే అవకాశం అవకాశాలు స్థాన బదిలీలు స్థాన చలనాలు కనపడుతున్నాయి నూతన విద్యా అవకాశాలు విద్యార్థులకు కనపడుతోంది ప్రముఖులతో పరిచయం ఆనందము ప్రేమించిన వ్యక్తులతో కలయిక సంతోషము శారీరక వాయిద్యలు శారీరక కోరికలు తీర్చుకోవడము బంగారం వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడము గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడము ఆర్థికంగా ప్రగతి బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు వాహన యోగం గృహయోగం కనపడుతుంది ఇలా స్థలాలు కొనాలనుకున్నా లేదా ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది చాలా రకాల సమస్యలు తీరు ఊరట చెందుతారని చెప్పొచ్చు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపారంలో లాభాలు కనపడుతున్నాయి వస్తు వస్త్ర వ్యాపారస్తులందరికీ విశేష ప్రాప్తి కనబడుతోంది ఉద్యోగస్తులకి మెరుగుగైన పరిస్థితులు ఆదాయపరంగా ఆదాయ లాభాలు అలాగే సంపాదన పెరగడము ఆకస్మిక ధనలాభము మొండి బాకాయలు వసూలయ్యే అవకాశాలు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు కుటుంబంతో సంతోషంగా కాలాన్ని గడిపే అవకాశాలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకి కొంచెం వ్యసనపరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారని చెప్పొచ్చు శారీరక వాయించల నుంచి లేదా కొన్ని రకాల కోరికలని అదుపులో పెట్టుకుని చదవాలన్న తపన బాగా పెరుగుతుంది కొంచెం సెల్ఫోన్లను పక్కన పెట్టడంతో పాటుగా ఈరోజు మనం ఏదైనా సాధించాలి చదివి గొప్పవాళ్ళం అవ్వాలనేటటువంటి తపన అలాగే తోటి విద్యార్థులతోటి ఎక్కువగా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి సమయానికి సమయ పాలన నిర్వహించడము అలాగే ఇప్పటిదాకా ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేయడము అలాగే ఎప్పటిదాకా ఎవరితోటైతే మీరు చెడ్డ పేరు తెచ్చుకున్నారో ఆ అధికారుల దగ్గర మరణ పొందే అవకాశాలు గొప్ప వ్యక్తులతో పరిచయం ఆనందంగా కనపడుతుంది స్త్రీలకి భర్తతో సంతోషము కుటుంబంలో సౌఖ్యము గృహాల్లో మంచి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడంతో పాటుగా ఇప్పటిదాకా మీరు ఏదైతే సమస్యతో ఇబ్బంది పడుతున్నారో దానికి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి పుట్టింటి వారిని కలిసే అవకాశాలు వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలతో పాటుగా వివాహంగానే స్త్రీలకు వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి వృత్తి వ్యవహార వ్యాపార విషయాలు అనుకూలతలు వ్యాపారపరంగా లాభాలతో పాటుగా అనుకున్న పనులనే సజావుగా సాగడము మొండి బకాయిల వసూళ్లు డబ్బులు రొటేషన్ అయ్యే అవకాశాలు వ్యాపారంలో తెలివితేటలే మీ పెట్టుబడే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీ మాట తిరుగుతోటి కొత్త కస్టమర్స్ని ఆకర్షించుకుని వ్యాపార లాభాలు పొందగలిగే అవకాశాలు అన్ని రంగాల వ్యాపారస్తులకి కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక తులారాశివారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి క్రయ విక్రయాల్లో లాభాలు పొందగలుగుతారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు ఇళ్ల స్థలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడము లేదా గృహ నిర్మాణ పనులు అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే చక్కని ఆహార నియమాలు పాటిస్తారు వ్యాయామం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థికంగా బలపడడానికి ప్రణాళికలు వేసుకుంటారు మంచి పెట్టుబడులు పెడతారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదా షేర్లు కొనడం కానీ చేసే అవకాశాలు అలాగే ఏదైనా హెల్త్ పాలసీలు కట్టే అవకాశాలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల విజయాన్ని సాధించగలుగుతారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు వస్తాయి చాలా రకాల సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కుంటారు ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తారు ఎప్పటి నుంచో అన్న కోరికలు నెరవేర్చుకుంటారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు కుటుంబంలో ఉండే గొడవలు తగ్గి ఐకమత్యం పెరుగుతుందని చెప్పచ్చు గృహయోగం నెరవేరుతుంది వస్తులాభం కనబడుతుంది వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి మీ శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఎవరి అయితే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి వివాహం కానీ స్త్రీ పురుషుల యోగ్యతలు అలాగే ఎవరైతే ఇప్పటిదాకా నష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ లాభాలు ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషించే అవకాశాలు సంపాదించాలన్న తపన బాగా పెరుగుతాయి అప్పులు తీరతాయి రుణాలు మంజూరు అవుతాయి ఈరోజు కుటుంబంతో వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు కోర్టు వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ పరిష్కారం అవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు విద్యార్థులకు చదవాలన్న తపనతో పాటుగా పట్టుదల బాగా పెరుగుతుంది పోటీ పరీక్షల విజయాన్ని సాధించుకుంటారు మంచి మంచి ప్రయోగాలు చేస్తారు కంప్యూటర్ పరమైనటువంటి టెక్నాలజీ పరంగా ఎక్కువగా కంప్యూటర్ కోర్సులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి ప్రయత్నాల్లో అనుకూలతలు కనబడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలందరికీ కూడా మానసిక సంతోషము భర్తతో సౌక్యము పిల్లలతోటి ఆనందము అత్తమామలతో సంతోషం కనపడుతుంది పుట్టింటి నుంచి శుభవార్త వినము వివాహం కాని స్త్రీలకు వివాహయోగ్యతలు శారీరక కోరికలు తీర్చుకోవడము ప్రేమించిన వ్యక్తులతోటి ఎక్కువగా సంతోషంగా కాలాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా మీద ధనప్రాప్తి వ్యాపార లాభాలతో పాటుగా వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడంతో పాటుగా వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు వ్యాపారంలో మీరంటే ఏంటో నిరూపించుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక వారి యొక్క ఫలితాలు దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశివారు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలను చేజిక్కించుకుంటారు ఆదాయం పెరుగుతుంది ప్రకృతిని ఆస్వాదిస్తారు మంచి ప్రాంతాలు తిరుగుతారు విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ చేసే అవకాశాలు కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేసే అవకాశాలు ఇష్టమైన వ్యక్తులతో కలవడము ప్రేమించిన వ్యక్తులతో కలిసి ఎక్కువగా కాలాన్ని గడపడము భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు కాలాన్ని వృధా చేయకూడదన్న తపన బాగా పెరుగుతుంది ఏ పని చేసినా తెలివితేటర్లతోటి చాకచక్యంగా చేస్తారని చెప్పొచ్చు మంచి ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా దాన్ని పోరాడగలుగుతారు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెతకగలుగుతారు అలాగే సమయానికి డబ్బులు చేతికి అందుతాయి డబ్బులు రొటేషన్ జరుగుతాయి ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే కాదనకుండా చేస్తారు అందరికీ కూడా మేలు పొందించేటటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు అపకారికి కూడా ఉపకారం చేసేటటువంటి లక్షణాలు మీలో కనపడుతున్నాయని చెప్పొచ్చు అలాగే మంచి మంచి అవకాశాలు వస్తాయి ఈరోజు గోసేవ లాంటివి సేవలు చేస్తారు భగవత్ కార్యక్రమాలు పాల్గొంటారు ఆత్మస్థైర్యం పెరుగుతుంది అందరితో కలిపి సంతోషంగా ఉంటారు పిల్లలని లేదా కుటుంబ సభ్యులని బాగా ప్రేమిస్తారు అలాగే మంచితనంతో స్నేహభావంతో పెరుగుతారు ఆదాయం పెరుగుతుంది రుణాలు తీరతాయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు అలాగే ఇప్పటిదాకా ఎవరికైతే వివాహాలు కుదరలేదో వాళ్ళకి వివాహాలు కుదరడము విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు విద్యార్థులకి చదవాలన్న తపన విదేశీ విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు అనుకున్న పనులు సకాలంలో పూర్తవడంతో పాటుగా సంతోషంగా కాలం గడుపుతారు స్త్రీలకి పూల మొక్కల పట్ల ఆసక్తి ఇంటిని అందంగా తీర్చిదిద్దడము విలువైన బంగారం వస్తువులు కొనుగోలు చేయడము బట్టలు కొనుగోలు చేయడంతో పాటుగా ఎంబ్రాయిడరీ వర్క్ లాంటివి వాటి మీద ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశాలు లేదా రుచికరమైన వంటలు వండడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కుటుంబంతో సంతోషము భర్తతో సౌఖ్యం కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అన్ని రంగాల వారికి కూడా విపరీతమైనటువంటి ధనప్రాప్తి పెట్టుబడుల్లో అనుకూలతలు మొండి బకాయిలు వసూలయ్యే అవకాశాలతో పాటుగా మంచి అవకాశాలు వస్తాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కుటుంబంలో ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు స్థిరాస్తి తగాతాలు కోర్టు సమస్యలు కుటుంబంలో గొడవలు మానసిక అశాంతి ప్రేమికులకు దూరమయ్యే అవకాశాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము అనుమానపు ఆలోచనలు పెరిగే అవకాశాలు బాధ్యతలు పెరిగే అవకాశాలు బద్ధకం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ముండి బాకాయలు వేధింపులు అలాగే కొత్త వ్యక్తుల పరిచయం వల్ల నష్టము శారీరక వాంఛలు శారీరక కోరికలు అలాగే ఆర్థిక విషయంలో ఇబ్బందులు కనపడతాయని చెప్పొచ్చు ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకునే అవకాశాలు అపనందలు మధ్యవర్తుల వల్ల నష్టము గృహ నిర్మాణ పనులు ఆలస్యమవ్వడము వాహన ప్రమాదాలు వ్యసన పనులకి సమస్యలు రాత్రి ప్రయాణంలో ప్రమాదాలు దూర ప్రయాణాల వల్ల ఇబ్బందులు మానసిక అశాంతి ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు కుటుంబంలో కలహాలు బయట కూడా గొడవలు మీకు సంబంధం లేని గొడవలో తలదోచడం వల్ల ఇబ్బందులు మంచి మంచి అవకాశాలను చేజార్చుకునే పరిస్థితులు మీ మీద మీకే తెలియనటువంటి ఒక రకమైనటువంటి విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి ఆదాయం తగ్గడము రుణాలు పెరగడము కుటుంబంలో గొడవలు పెరగడము ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తడంతో పాటుగా ఈరోజు విద్యార్థిని విద్యార్థులు కూడా స్నేహితులతోటి విభేదాలు చదువు పట్ల ఆసక్తి తగ్గడము చదవాలన్నటువంటి కసి పొట్టదల తగ్గడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి అనవసరమైన కాలయాపన సమయానికి డ్యూటీ టైమింగ్స్కి వెళ్ళకపోవడం వల్ల ఇబ్బందులు తోటి ఉద్యోగస్తులతోటి సమస్యలు పై అధికారులతోటి బాగా ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకి విపరీతమైనటువంటి ఆందోళన మెంటల్ టెన్షన్లు భవిష్యత్తు గురించి భయము ఆందోళన కనపడుతున్నాయి అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అలాగే ఈరోజు చివరిదాకా వచ్చినటువంటి వివాహాది కొన్ని రకాల ప్రయత్నాలు విఫలీకృతమై జరిగే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి అన్ని రంగాల వారు కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మకర వారి యొక్క ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పని ప్రారంభం చేసిన ఆటంకాలు అలాగే ఇంటర్వ్యూల్లో కొంచెం నిరాశలు ఏ పని ప్రారంభం చేసిన విరోధాలు కుటుంబ సభ్యులతోటి తగాదాలు మానసిక అశాంతి విపరీతమైన ఖర్చులు సంపాదకున్న ఖర్చులు అధికమవ్వడము దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అయిపోవడము కనపడుతున్నాయి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల సరైన ఆహారాన్ని సరైన సమయాన్ని తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ మానసిక ప్రశాంతత తగ్గడము కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవక ఇబ్బందులు అనుకున్న అవకాశాలు వచ్చినా సరే అవి చేజారిపోయే పరిస్థితులు ఉద్యోగపరంగా ఒత్తిళ్ళు అవమాన పరిస్థితులు అనుమానపు ఆలోచనలు మెంటల్ టెన్షన్లు అలాగే ముఖ్యంగా ప్రధానంగా నరఘోష నరదిష్టి బాగా కనపడుతున్నాయి కుటుంబంలో ఒత్తిడి ఎక్కవడము వ్యాపారులు ఒడిదుడుకులు పెరగడము మిత్రులతో చికాకులు ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము శారీరక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు మధ్యవర్తుల వల్ల నష్టము నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలు అందులోనూ కాలేజీ విద్యార్థులు కానీ యువత కానీ ముఖ్యంగా మోసపోయే అవకాశాలు పురుష వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి శారీరక వాంఛలు శారీరక కోరికలు అనవసరమైనటువంటి సంబంధాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి మీ కింద పనిచేసేటటువంటి వారి వల్ల నష్టము నరఘోష అధికంగా ఉండడము క్రయ విక్రయాల్లో నష్టాలు అక్కలేనటువంటి తప్పులు చేయడం కానీ అక్కలేని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి ఈరోజు శారీరక శ్రమ పెరిగే అవకాశము ఆదాయం తగ్గే అవకాశాలు విపరీతమైన ఖర్చులు రుణ బాధలు బాగా పెరిగే అవకాశాలు మొండి బకాయిలు వేధింపులు అలాగే కొంచెం షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం వల్ల నష్టాలు లేదా బెట్టింగ్లు కానీ లేదా జోద ప్రక్రియల వల్ల కానీ నష్టాలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబంతో విరోధాలు ఇంట్లో సంతోషం లేకపోవడము విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా సమస్యలు దీర్ఘకాలిక రోగాలు బెడతా బాగా కనపడుతుంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గడము అనవసరమైన వ్యామోహాలు సోషల్ సైట్స్లో ఎక్కువగా కాలాన్ని కనపడము కొంతమందితోటి విరోధం పెట్టుకోవడం వల్ల సమస్యలు కనపడతాయి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి ఈరోజు ఉద్యోగ ని ఉద్యోగస్తులకి అనుమానపు అవమానపు ఆలోచనలు ప్రమోషన్లు బదిలీలు కానీ కొన్ని కొన్ని పనులు కానీ ఆగిపోవడము పెండింగ్ పనులు పెరిగిపోవడము లేదా పై అధికారుల యొక్క ఒత్తిడి బాగా కనపడుతుంది స్త్రీలకి విపరీతమైన ఖర్చులు కుటుంబంలో గొడవలు మానసిక అశాంతి అనారోగ్య సమస్యలు అలాగే విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారుల స్వల్ప నష్టాలతో పాటుగా ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వకపోవడము పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలతో పాటుగా ఈరోజు అనవసరమైనటువంటి వ్యక్తులను నమ్మి కానీ లేదా ఎవరికైనా డబ్బులు అప్పివ్వడం ఇవ్వడం వల్ల కానీ సూర్యుని సంతకాలు పెట్టడం వల్ల కానీ ఎవరికైనా అరువులు ఇవ్వడం వల్ల కానీ నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి కోరికలు తీర్చుకుంటారు సోమరితనం కానీ బద్ధకం కానీ లేజినెస్ కానీ తగ్గుతాయి ప్రతి పనిని కూడా చాకచక్యంగా సంతోషంగా చేస్తారు చలాకీగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు అలాగే మంచి ఆలోచనలు చేస్తారు సమస్యలకి పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు అందరినీ ఆకట్టుకుంటారు ఇతరులతో సంతోషంగా గడుపుతారు అలాగే ఇతరుల యొక్క సలహాలు తీసుకుంటారు అనవసరమైన విషయాలు మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించే అవకాశాలు కనపడుతున్నాయి ప్రతి విషయాన్ని సులభంగా గ్రహిస్తారు పుస్తకాలు చదువుతారు కొత్త విషయాలు నేర్చుకుంటారు కొత్త ప్రాంతాలు తిరుగుతారు అలాగే కొత్త కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కూడా మీకు ఆనందం కలుగుతుంది డబ్బులు వృధా చేయకూడదు డబ్బులు బాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి డబ్బులు బాగా దాచాలి డబ్బులు బాగా సంపాదించాలన్న తపన బాగా పెరుగుతుంది మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయడం ఇరుగు పరుగు వారితో సంతోషంగా ఉండడము పోయినటువంటి వస్తువులు మళ్ళీ తిరిగి పొందే అవకాశాలు చెడిపోయిన వాహనాలు రిపేర్ చేయించుకోవడము ఇంట్లో చెడిపోయిన వస్తువుల్ని బాగు చేయించుకోవడానికి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి చాలా రకాల అపాయాల నుంచి కానీ సమస్యల నుంచి కానీ ఈరోజు బయటపడతారు సమయస్ఫూర్తిగా ఆలోచిస్తారు ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి సమస్యలు తీరతాయి సంఘంలో గౌరవం లభిస్తుంది మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పొచ్చు ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పనులు మీరు పూర్తి చేసుకుంటారు అలాగే ప్రతి పనిని కూడా తెలివితేటలతో చేస్తారు ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారని చెప్పొచ్చు సంపాదించాలన్న కసి పట్టుదల బాగా పెరుగుతాయి అప్పులు తీర్చాలన్న తపన బాగా పెరుగుతుంది రుణాలకు సంబంధించినటువంటి మిలుకువలు బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కుటుంబంతో సంతోషం గడపడము వివాదాలు పరిష్కరించుకోవడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామం చేయడానికి ఎక్కువగా ప్రాకులాడడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకి చదవాలన్న తపన పట్టుదల శ్రమ బాగా పెరుగుతాయని చెప్పచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు స్థాన చలనాలు అనుకున్న ప్రదేశాలకి బదిలీలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు ఉద్యోగులు ఉండే సమస్యలు తీరతాయి అందరితో సంతోషంగా టెన్షన్లు తగ్గి ఈరోజు ఉద్యోగ కార్యాలయంలో మీ యొక్క వ్యవహారం అందరినీ కూడా అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి స్త్రీలందరికీ కూడా మానసిక ప్రశాంతత గొడవలు తగ్గుముఖం పట్టడము టెన్షన్లు తగ్గడంతో పాటుగా గతంలో ఉండేటటువంటి ఎప్పుడూ చేసినటువంటి తప్పులకి ఈరోజు పరిష్కారాన్ని వెతుక్కునే ప్రయత్నాన్ని చేస్తారు వ్యాపారస్తులందరికీ కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఆచితూచి వ్యవహరించడం వల్ల చక్కని పెట్టుబడులు పెట్టడం వల్ల రుణాలు మంజూరు అవ్వడం వల్ల లేదా ఇప్పటిదాకా ఉండే మొండి బకాయిలు వసూలు అవడం వల్ల డబ్బులు రొటేషన్ అవ్వడం వల్ల కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి ధనప్రాప్తి ఆర్థిక లాభాలు వ్యాపార లాభాలు కనపడుతున్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే వారికి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి అన్ని రంగాల వారు కూడా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మేనరాజు వారి యొక్క ఫలితాలు సాష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం చాలా ఆనందంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి బాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఇష్టమైన వ్యక్తులతోటి కాలాన్ని గడుపుతారు ప్రేమగా మెరుగుతారు అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు అందమైన ప్రదేశాలు చూస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు విహారయాత్రలు చేస్తారు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు మీరు సంతోషంగా ఉంటూ మీ చుట్టుపక్కల వాళ్ళు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు చాలా రకాల సమస్యలకి పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు ఓర్పు సహనంతో అనుకున్న పనుల్లో విజయం పొందగలుగుతారు మీలో చక్కని ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కనపడుతోంది మీ చక్కని వాక్పటిమా వాగ్ధోరణి అందరినీ ఆకట్టుకునే గుణంతో అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు అలాగే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు రిస్కులు చేయడానికి ప్రయత్నం చేస్తారు లేదా మొండితనంతో లేదా పట్టుదలతోటి అనుకున్న పనులు పూర్తి చేస్తారు సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రోజంతా కూడా మీరు అనుకున్న పనులు విజయం సాధించగలుగుతారు మీరు కోరుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు మీరు అనుకున్న వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు మీరు పెట్టాలనుకున్న పెట్టుబడులు పెట్టగలుగుతారు ఈరోజు శారీరకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు వ్యాయామం చేయడం మంచి ఆహారం తీసుకోవడంతో పాటుగా మెడిటేషన్ కానీ ధ్యానం కానీ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యం పెరుగుతుంది మీకు స్త్రీలకి సౌందర్యం పెంచుకోవాలన్న ఆసక్తి ఇష్టమైన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి అలాగే విద్యార్థులు కొన్ని ప్రయోగాలు చేయడము ప్రయోగాత్మకంగా ఆలోచించడము అద్భుతాన్ని లేదా సృష్టించడం కానీ లేదా అద్భుతమైనటువంటి విషయాలు చదవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఈ రోజు అందరికీ కూడా ఊహించని ధనలాభం బాగా కనపడుతుంది ఆదాయం పెరిగే అవకాశాలు సంపాదనకు సంబంధించినటువంటి ఎక్కువగా ఆలోచనలు కనపడుతున్నాయి అలాగే అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడము రుణాలు మంజూరు అవడానికి కానీ బ్యాంకు రుణాలకు సంబంధించినటువంటి నుంచి బయటపడడానికి కానీ ప్రయత్నం చేయడము బ్యాంకు పనులు సకాలంలో పూర్తవడము అనుకున్న పనులన్నీ కూడా డాక్యుమెంట్ వ్యవహారాలు పూర్తవడము అలాగే ఏదైనా ప్రభుత్వ పరమైన లబ్ధి పొందే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంతో సంతోషంగా కాలని గడుపుతారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లతో పాటుగా పై అధికారుల యొక్క మనన పొందగలుగుతారు స్త్రీలకి కుటుంబంలో సంతోషము ప్రేమించిన వ్యక్తులతో కలయిక శారీరక వాంఛలు తీర్చుకోవడము బంగారం కానీ విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి డబ్బులు రొటేషన్ అవ్వడంతో పాటుగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడము ఇప్పటిదాకా చేసిన తప్పులను సరిదిద్దుకోవడంతో పాటుగా మంచి ఆలోచనలు లేదా వ్యాపారపరంగా తెలివితేటలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు మీకు శుభప్రదంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి